అలాగే కెల్విన్తో ఆమె సంబంధాలు తిరిగి ఈడీ అధికారులు ఆమెను పిలుస్తారా లేదా అని అడిగితే ఆమె సమాధానం దాటవేశారు. And from our side, we are ready to give full cooperation for everything that the law డ్రగ్స్ కేసులో నటి చార్మి విచారణ ముగిసింది. ఆమె రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలించారు ఈడీ అధికారులు. 2016లో కెల్విన్తో మాట్లాడిన కాల్ డేటా వాట్సాప్ చాట్ను చార్మికి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని చార్మి ఈడీ అధికారులకు చెప్పారు. కెల్విన్తో పాటు మరో ముగ్గురు ఫోటోలను చార్మికి చూపించిన అధికారులు వారితో జరిగిన లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు. అయితే కెల్విన్ కి నటి చార్మికి మధ్య వందల మెసేజ్లు వాట్సాప్ చాట్ దగ్గర పెట్టుకొని ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. అయితే నటి చార్మి మాత్రం కెల్విన్ ఎవరో తనకు తెలియదని అన్నారు. మరి దాదా పేరు మీద చాటింగ్ జరిగింది, అలాగే లక్షల లావాదేవీలు కూడా జరిగాయి. దాని గురించి మరి ఆమె లోపల ఏం సమాధానం చెప్పారు, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాము, తన వైపు నుంచి క్లియర్గా ఉన్నాను, పూర్తి సహకారం అందించానని చెప్పి కూడా మీడియాకు చెప్పడం జరిగింది నటి చార్మి. ప్రస్తుతం దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల నుండి తెలుసుకుందాం. రమేష్, నటి చార్మిని
ఈడీ అధికారులు ఏ దిశగా ప్రశ్నించారు ఆమె బయటకొస్తూ కూడా అన్ని విధాల నేను సహకరించానని చెప్పారు మళ్ళీ పిలుస్తారా అని మీడియా అడిగితే దాటవేసి వెళ్ళారు ఏంటి లేటెస్ట్ అప్డేట్ నటి చార్మిని ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల నుంచి ఇప్పటివరకు కూడా అటు ఈడీ అధికారులు ప్రశ్న జరిగింది అంటే దీంట్లో పూర్తిగా ఈడీ అధికారులు ఆమె ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తిగా అన్ని వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది అయితే రేపు పిలుస్తారా లేదా అన్న సమాధానం మీద దాటవేసినప్పటికీ మనకున్న సమాచారం వరకు రేపు చార్మిని పిలవట్లేదు రేపు ఈ రోజుతోటే విచారణ ముగిసిపోయిందంట ఈ రోజుతోటే ఇప్పటికీ విచారణ ముగిసినట్లుగా మనకున్న సమాచారం రేపు ఈమె తెలిపిన బ్యాంకు వివరాలు కావచ్చు లేకుంటే బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు ఈమె ఇచ్చిన చార్మి ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్లను పూర్తిగా అనాలిసిస్ చేసి దాని మీద రేపు అక్కడ బ్యాంక్ అధికారులను విచారించబోతున్నారు అయితే ఇప్పటికీ అటు చార్మి సంబంధించిన రెండు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు ఒకటి హైదరాబాద్లో ఉండగా ఒకటి మరొక చోట ఉంది అంటే హైదరాబాద్ నుంచి మరో చోట ఈ రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి దీంతోపాటుగా చార్మి నిర్వహిస్తున్న ప్రొడక్షన్కు సంబంధించి మరొక బ్యాంక్ అకౌంట్ ఉంది మరోవైపు దీంతోపాటుగా మరొక బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఈమె ఒక మ్యూజిక్ కంపెనీ సంబంధించి దాంట్లో కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది మొత్తం నాలుగు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అధికారులు సమగ్రంగా విచారణ చేయడం జరిగింది సమగ్ర విచారించారు ముఖ్యంగా ముగ్గురు సభ్యులు గల టీం ఏదైతే ఈడీకి సంబంధించిన ముగ్గురు సభ్యులు గల టీం ఈమెను పరిపరి విధాలుగా ప్రశ్నలు వేసి ఆమె దగ్గర నుంచి సమాధానాలు రాబట్టడం జరిగింది ఈ సమాధానాల మీద పూర్తిగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ మీద సంతకాలు చూసుకుని ఇప్పుడే చార్మిని బయటికి పంపించారు అయితే దీంట్లో ప్రధానంగా కెల్విన్తో జరిగిన చాటింగ్ కావచ్చు కెల్విన్తో జరిగిన ట్రాన్సాక్షన్ కావచ్చు కెల్విన్కి ఈమె పంపించిన డబ్బులు కావచ్చు లేకుంటే కెల్విన్తో పాటుగా కొంతమంది విదేశీ వాళ్ళు కూడా డబ్బులు వెళ్ళినట్టుగా సమాచారం దీంతోపాటుగా కొన్ని విదేశాలకు కూడా డబ్బులు విదేశాల్లోనూ కొన్ని కంపెనీలు వచ్చి కొంతమందికి డబ్బులు వెళ్ళినట్టుగా అధికారుల వద్ద సమాచారం ఉంది ఆ సమాచారం సంబంధించి ఈడీ అటు చార్మి ముందు పెట్టి దానికి సంబంధించిన వివరాలు కావాలని అడగడం జరిగింది అయితే తనకు విదేశాల్లో ఉన్న కొంతమంది నటీనటులకు ఉన్న పరిచయాల నేపథ్యంలో కావచ్చు వాళ్ళు సినిమాలు నటిస్తున్న నేపథ్యంలో తన సినిమాలు నటించినప్పుడు వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తప్పించి తాను డ్రగ్స్ కొరకు కావచ్చు ఇతరత్వ వాటి కోసం ఇక్కడ కూడా తాను డబ్బులు బదిలీ చేయాలని చెప్పి ఆమె ఖచ్చితంగా చెప్పడం జరిగింది అయితే దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు అటు కెల్విన్ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది అయితే ఈ కెల్విన్ అకౌంట్లోకి వెళ్ళిన లక్షల రూపాయలు ఎందుకోసం పంపించారు దేనికోసం పంపించారనే విషయాన్ని కూడా అటు చార్మి దగ్గర నుంచి పూర్తి వివరాలు కూడా అధికారులు తెలుసుకున్నారు అయితే దీనికి సంబంధించి సరైన సమాధానం మాత్రం చార్మి దగ్గర వచ్చి రాలేదని చెప్పొచ్చు ఆడిటర్ మాత్రం తన అంటే తన కస్టమర్ అంటే తన కస్టమర్ అంటే చార్మి చెప్పిన విధంగా తా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి అకౌంట్ కెల్విన్ సంబంధించి అకౌంట్స్ డీటెయిల్స్ కూడా ఇటు ఆడిటర్ కూడా అటు ఈడీ అధికారులకు అందజేశారు అయితే మరోవైపు చూసినట్లయితే ఈడీ అధికారులు అంటే చార్మితో పాటుగా ఆడిటర్లను విడివిడిగా కూర్చోబెట్టి దాదాపుగా గంటల తరపులో ప్రశ్నించి కొన్ని మిస్లీనెస్ కావచ్చు కొన్ని ఏదైతే మిస్సింగ్ లింక్స్ కావచ్చు లేకుంటే కొన్ని అనుమానాస్పద అకౌంట్లకు బదిలీ అయిన డబ్బుల సంబంధించి పూర్తి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఈ మిస్సింగ్ కావచ్చు లేకుంటే అనుమానిత సస్పెక్ట్గా ఉన్న అకౌంట్లకు సంబంధించి వివరాలు అడిగినప్పుడు దానికి సంబంధించి సరైన సమాధానం చార్మి దగ్గర నుంచి రానట్టుగా మనకున్న సమాచారం అయితే ఆమె దగ్గరకు తన తెలిసింది తెలియదు అన్న విషయాన్ని కూడా దాదాపుగా చెప్పుకుంటూ వచ్చింది కొన్ని విషయాలు తెలిసినప్పటికీ తెలిసిన విషయాలు మాత్రం చాలా బ్రాడ్గా చెప్పేసి దానికి సంబంధించిన ఎవరికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారన్న విషయాన్ని మాత్రం అటు చార్మి కులంకుశంగా పూర్తి వివరాలు చెప్తే కొన్ని అకౌంట్లకు సంబంధించి కొన్ని దాదాపుగా కొన్ని అకౌంట్లకు సంబంధించిన సమాచారం తన దగ్గర లేదని చెప్పి కూడా చార్మి సమాధానం ఇచ్చింది ఈ లేదు అని చెప్పిన దాని మీద ఆడిటర్ దగ్గర నుంచి అకౌంట్ కావచ్చు లేకుంటే దానికి సంబంధించి సమాచారం సంబంధించి ఆడిటర్ దగ్గర నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం ఈడీ అధికారులు చేస్తారు ఏదైనప్పుడు కూడా రేపటి నుంచి ఇప్పటివరకు కూడా పూర్తి విచారణ కూడా అధికారులు చేశారు రేపు మాత్రం చార్మిని పిలిచి విచారించట్లేదు రైట్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ రమేష్ వైట్ల